మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్గా చేసిన రీసెంట్ మూవీ 12th Man. ఈ సినిమాని దృశ్యం, దృశ్యం 2 సినిమాలను డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఈ రోజు నుంచి మలయాళం లాంగ్వేజ్లో డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ఈ లోపల మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, 11 మంది ఫ్రెండ్స్ కలిసి బ్యాచులర్ పార్టీ చేసుకోవడం కోసం ఓ ప్లేస్కి వెళ్తారు. అదే ప్లేస్లో మోహన్ లాల్ గారు తాగేసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక తర్వాత అలా వచ్చిన వాళ్ళలో ఒకరైతే చనిపోతారు. వాళ్ళని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని కనిపెట్టడమే ఈ సినిమా. ఈ సినిమా స్టోరీ పరంగానే యావరేజ్గా అనిపించింది. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమాని స్టార్ట్ చేయడం కూడా స్లోగానే స్టార్ట్ చేశారు. ఇక తర్వాత సినిమాలో క్యారెక్టర్లన్నింటిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ఆ క్యారెక్టర్లన్నింటిని కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది, కానీ మనకైతే ఆ క్యారెక్టర్ల గురించి తెలుసుకున్నట్టుగా కనెక్ట్ అయినట్టుగా కానీ అనిపించదు. ఇక సినిమాలో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయ్యి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, కానీ అది 2 సీన్లుగా పరిమితం అయిపోయింది. ఇక తర్వాత సినిమాలో ఎవరికి ఫోన్ వచ్చినా సరే లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలనే ఒక గేమ్ ఆడతారు. ఆ సీన్ అయితే కొంతవరకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక సినిమా సెకండ్ హాఫ్కి వచ్చాక సెకండ్ హాఫ్ మొత్తాన్ని కూడా అదే గేమ్తో నింపేశారు. పోనీ అక్కడ చేసే ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉందా అంటే మనం చాలా సినిమాల్లో చూసినట్టుగానే అనిపిస్తుంది. హత్య చేయబడడానికి ముందు హత్య చేయబడిన ఆవిడ్ని అందరూ కూడా కలుస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఇవన్నీ చెప్పడంతోనే సెకండ్ హాఫ్ అంతా కూడా ఉంటుంది. ఇక యాక్టర్స్ అందరూ కూడా సాఫీగా కూర్చుని ఎక్కువ కష్టపడకుండా అలా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్లో భారీగా ట్విస్ట్ ఏమని ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటే పర్వాలేదు అనిపించే విధంగా సినిమాని అయితే ఎండ్ చేసేసారు. ఇక ఈ సినిమా లెంత్ కూడా 2 గంటల 40 నిమిషాల పైనే ఉండడం ఈ సినిమాకి మరో మైనస్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడమే సినిమా. ఈ లైన్ని చెప్పడం కోసం అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి కొంచెం బోరింగ్గా అనిపించేలాగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ 2 గంటల 40 నిమిషాల వరకు సాగతీసినట్టుగా అనిపించింది ఈ సినిమా. ఫైనల్గా ఈ సినిమా అయితే నాకు బాగా అనిపించలేదు. ఇక ఎవరికైనా మోహన్ లాల్ గారి మీద, జీతు జోసెఫ్ మీద, ఈ కాంబినేషన్ మీద నమ్మకం ఉంటే ఈ సినిమాని అయితే ట్రై చేసుకోవచ్చు. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.